Do not intervene or liaison for custody of the child. It is the clear cut direction of the court that you have to adhere to. Hello. Sir, namaste, sir. Yeah. Gauri garu maatladutunna sir, Delhi nunchi sir. Even. Sir. Evandi. Sir, namaste. Amma namaste amma, SP maatladutunnanu. Namaste sir, na peru Gauri andi, Delhi nunchi chestunnanu. చెప్పండి అమ్మా. మాది దుగ్గిరాల మండలం చుంగారపురం అనే గ్రామంలో ఆ సెంట్ స్థలం ఉందండి మా అమ్మగారికి. ఓకే అమ్మా. అయితే నూట యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. అయితే ఇంటి పక్కన దళితాలు నాగా మళ్ళీ సత్యా చేసి మీకు దారి లేదని చెప్పి మా ఇంటి ముందు దడి కట్టేసి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి. ఓకే, ఏ గ్రామం ఇది దుగ్గిరాలలో? దుగ్గిరాల ఎస్ఐ గారు లైన్ లో ఉన్నారా? గౌరీ అని ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నారు. కొండపల్లి రమాదేవి గారి పేరులో ఒక కంప్లైంట్ వచ్చిందంట శృంగారపురం విలేజ్ లో. వీరు పూర్వీకుల ఆస్తి మీద లోకల్ ఉండేవాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఈ కేసు మీకు ఐడియా ఉందా? ఓకే అమ్మా, ఇప్పుడు మీ నంబర్ మా సిస్టంలో స్టోర్ అయిందమ్మా. సో మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఇప్పుడు కాల్ చేసి ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని మీ అమ్మగారికి మా ఎస్ఐలు కానీ కాల్ చేసుకుంటారు. సరేనమ్మా? ఓకే అమ్మా, నేను అదే కనుక్కుంటారమ్మా. ఎస్ఐ గారు కాల్ చేసి ఇప్పుడు కనుక్కొని దానికి పరిష్కారం చేస్తారమ్మా. ఓకేనా? మీరు స్పందనలో ఇవ్వండి అమ్మా, ఇక్కడ కాల్ చేయండి, ఎక్కడైనా కాల్ చేయండి. తప్పకుండా మీ ఆల్రెడీ మీ కంప్లైంట్ ఏది ఉంది ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా? సంతోషం అమ్మా, చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. అందుకే ఇవన్నీ మీరు హ్యాపీగా ఉంటే కాన్ఫిడెంట్ గా ఉంటే మనకు చాలా సంతోషం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. దుగ్గిరాల ఎస్ఐ, వెళ్ళే దారి ఏదో ఆపారంటున్నారు వారు, ఇల్లుకి వెళ్ళే బాటన, అది ఒకసారి క్లారిఫై చేయండి. అది రైట్ ఆఫ్ యాక్సెస్ షుడ్ నాట్ బి బ్లాక్ లైక్ దట్. ఓకే ఓకే. హలో సార్, నమస్తే సార్, కోటచావు గారు మాట్లాడుతున్నా సార్, నర్సరాపేట నుంచి సార్. ఓకే, కనెక్ట్ చేయండి. హలో సార్, కనెక్ట్ చేస్తున్నా సార్. చేయండి. నమస్తే అండి, ఎస్పి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, నా పేరు కోటేశ్వర అండి. చెప్పండి కోటేశ్వర. నర్సరాపేట, నేను హైదరాబాద్ లో ఉన్నానండి. చెప్పండి కోటేశ్వర. సార్, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో 2020 ఏప్రిల్ 18వ తారీఖు నేను దాచిపల్లి పోలీస్ స్టేషన్ కి ఆర్టీఐలో ఒక అప్లికేషన్ పెట్టానండి. ఓకే, ఎంత ఇప్పటి వరకు చాలా సార్లు రిమైండ్ చేసినా ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు సార్. దేని గురించి అడిగారు మీరు పిటిషన్? మాది ఒకటి 498 కేసు ఉంది సార్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అడిగాం సార్. ఓకే, ఇప్పుడు కోటేశ్వరరావు ఒక మీరు అర్థం చేసుకోవాలి, ఆర్టీఐ తప్పకుండా ఎలాగుంది చట్ట ప్రకారంగా మనం ఇస్తాము డేటాను. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం మీ హక్కు అది. కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నటువంటి కేసెస్ ఈ ఆర్టీఐ యాక్ట్ కింద చట్ట కింద రావు, అది కవర్ కావు. సో నేను లీగల్ గా మీకు ఏమేమి ఇవ్వాల్సింది అవసరం ఉంది తప్పకుండా విల్ సెండ్ ఇట్. అండ్ మీరు పెట్టిన పెటిషన్ ఏది ఉంది ఆ స్టేటస్ నేను ఇప్పుడు కనుక్కుంటాను. ఓకేనా? నాకు కొంచెం మాట్లాడే అవకాశం ఇస్తారు సార్? యా, చెప్పండి సార్. నేను అందులో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఆల్రెడీ కేసు కొట్టేశారు కూడా సార్, దాంట్లో ఏంటంటే నేను అడుగుతున్న ఏంటంటే సార్, కనీసం మీరు ఇన్వెస్టిగేషన్ కోసం దాచిపల్లి నుంచి నర్సరాపేట వెళ్ళారా, లేదా వెళ్తే ఎలా వెళ్ళారు, అసలు ఇన్వెస్టిగేషన్ చేశారా, 41A నోటీస్ ఇచ్చారా, ఏదైతే సిఆర్పిసిలో ఏవైతే చెప్పారో అవి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫాలో అయ్యాడా లేదా వాటి మీద డాక్యుమెంట్ అడిగారు. ఓకే, వేరే డాక్యుమెంట్ ఏం అడగలేదు. సరే, ఓకే కోటేశ్వరరావు, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇంకొకటి సార్. యా,
అంటే నా రిక్వెస్ట్ సార్, ఇది వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ నాకు చాలా మంచిగా అనిపించింది సార్. దాంతో పాటు మీరు అప్పుడప్పుడు ఒకసారి డాక్యుమెంట్లు చెక్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం సార్, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే కోటేశ్వర, అది కూడా చేస్తాము. ఎందుకంటే మా అంటే చాలా మంది చాలా బాధలు పడుతున్నారు సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడటం కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడం కావచ్చు, లేదా డాక్యుమెంట్లు సరిగ్గా ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, ఏదైతే రూల్ ప్రకారం ఫాలో అవ్వకపోవచ్చు. నేను 2020లో అడిగిన దానికి ఇంతవరకు ఆన్సర్ లేదు సార్, వాస్తవం చెప్తున్నాం. అంటే ఇప్పుడు కోటేశ్వరరావు, యా ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళడానికి భయం ఉంటుందని చెప్పి మా గుంటూరు రూరల్ జిల్లాలో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రతి దాంట్లో ఒక పీసీలు కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ట్రైనింగ్ ఇప్పించి ఒక మంచి బిల్డింగ్ తయారు చేసి మంచిగా ఎలా మాట్లాడాలి వీళ్ళతో, వీరన్నీ ట్రైనింగ్ కూడా మనం ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు మీరు మీకు భార్యకి నడుస్తున్న కేసు ఇది? అంటే నేను అసలు ఆ కేసులో లేదు సార్, మా తమ్ముడు మా మరదలు సంబంధించింది. ఇందులో మా ఫాదర్ ని మా మదర్ ని అమ్మలో ఏగా పనిచేస్తున్న మా చెల్లెల్ని అందరిని పెట్టేసి. సరే, అంటే మీరు ఏదో బాధలో కాల్ చేస్తున్నారు కాబట్టి సివిల్ సెటిల్మెంట్ కూడా ట్రై చేశారు. ఓకే, మీరు చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నా, నేను ఉన్న విషయాలు మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. ఓకే సరే కోటేశ్వరరావు, ఇప్పుడు